రోజు జగనన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా ఇన్ని లక్షల మందికి మనం విద్యా దీవెన ఇస్తున్నాం ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నా వాళ్ళెవరో కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్ లో ఏ గ్రూప్ చదివావంటే ఒక ఇంటర్వ్యూలో సిఈసి అంటాడు ఒక ఇంటర్వ్యూలో హెచ్ఈసి అంటారు ఒక ఇంటర్వ్యూలో ఎంపీసి అంటారన్న చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపిసి గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్న సో వీళ్ళిద్దరికీ విద్యా దీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇల్లు లేదన్న ఓటు లేదన్న ఆధార్ కార్డు కూడా లేదన్న కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యా దీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న ఎందుకంటే అన్న వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు జారిపోతూ ఒకడు మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు వేసారిపోతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను విద్యార్థులారా టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు పవన్ కళ్యాణ్ని నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు యూనివర్సిటీలకు వెళ్తారు జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అందరికి కోపం వస్తుందా లేదా నాకైతే కోపం పీక్స్ లో వస్తుంది జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం అలాంటి జగనన్నని కొంతమంది ఓడిస్తాం ఓడిస్తాం అని మాట్లాడతారు కొందరేమో ఆడిస్తాం ఆడిస్తాం అని మాట్లాడతారు జగనన్నని ఓడించాలన్నా జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి మీలా టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు మీరు జగనన్నని ఏ ఓడిస్తారు అటువంటి జ్ఞాని మహాజ్ఞాని మహావిజ్ఞాన నాయకుడు మన వెనకాతలుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న ఎవరో మాట్లాడింది విద్యాదీవెన ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అని అరే నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు డిగ్రీ కూడా చదవని వాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తలదించుకుంటున్నారు నీకు సజెషన్ ఇస్తా నీ విద్యా దీవెన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి విద్యా దీవెన ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సరిపోవు నీ ఆస్తులు కూడా సరిపోవు ఎందుకంటే ఒక డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆయన జననంలో కానీ ఆయన చదువులో కానీ ఆయన తాలూకు వ్యక్తిత్వంలో కానీ ఆయన తాలూకు విజన్ లో కానీ ఆఖరికి ఆయన చదువుకున్న చదువులో కానీ కాలి గోటికి కూడా సరిపోయిన వాడు మన దౌర్భాగ్యం కొద్ది ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి
అదే చెప్తున్నా ఇదే సీఎం జగన్ మోహన్ రెడ్డికి డిగ్రీ కట్టించండి అమ్మా ఆ డిగ్రీ కట్టించడానికి కావాల్సిన డబ్బులు ఎవరుంటే ఎన్టీఆర్ వైద్యస ఎన్టీఆర్ స్పష్టం నుంచి మేము ఇప్పిస్తాం ఈ రోజు అది మీ తాలూకా నేచర్ ఈ రోజు ఒకటే కోరుకుంటున్నా కంపారిజన్ చెప్పాలి కాబట్టి రెండే రెండు ముక్కల్లో కంపారిజన్ చెప్పి ఈ రోజు నేను ముగిస్తా ఎందుకంటే ఈ రోజు అప్పటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మహిళా అభివృద్ధికి మహిళా ఆర్థిక అభివృద్ధికి మహిళల చైతన్యం గురించి మహిళా రక్షణ గురించి మహిళా ఉన్నతికి మహిళా గౌరవం గురించి పాటుపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీ పరిస్థితి ఏంద్ర అంటే అమరావతి రైతులు అమరావతి రాజధానిగా ఉండాలి అని బయటకు వచ్చి జై అమరావతి అన్నందుకు కాలి బూట్లు ధరించిన చరిత్ర అనేది ఆడబడల మాన ప్రాణాలు పోతున్నాయి మమ్మల్ని రక్షించండి అలో లక్షణం అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటే వాళ్ళు చేత అరెస్టులు చేయించిన నేపథ్యం అనేది ఈ రోజు రాఖీ పండుగ రోజు చనిపోయిన ఆడబడ్డ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేసుకునే దుస్థితికి నువ్వు దిగజారిపోతే వేల కొద్ది ఆడవాళ్ళు వచ్చి ఈ రోజు చంద్రన్నే మా అన్న చంద్రన్నే మా భరోసా అని రాఖీలు కట్టడానికి ఇక్కడ ఉంచిన ఈ జన సమూహాన్ని చూస్తా ఉంటే ఒక్కసారి ఆ కంపారిజన్ ఒక్కసారి ఆలోచించుకోండి ఒక సైకో జగన్ మోహన్ రెడ్డికి ఒక చంద్రనికి ఉన్న తేడా ఎంత తేడా ఉందో ఈ విషయంలో మనందరం కూడా గ్రహించుకోవాలి అన్ని అన్ని వర్గాల వారిని ఈ రోజు అన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మహాశక్తి రూపేణ ఒక శక్తిని మనకి ఇచ్చారు అటువంటి మహాశక్తి మనకు అందించిన వ్యక్తి అదే విధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి దశ దిశ అని మనందరం వెలుగెత్తే టైము అది నిరూపించుకునే టైం కూడా వచ్చింది నేను ఒకటే కోరుకుంటున్నా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనుకుంటే దానికి మహిళలే కీలక పాత్ర వహించబోతున్నారని ఒకే ఒక విషయాన్ని మీ అందరి కరతాళ ధ్వని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ సార్ మీరే మాకు దిక్కు ఈ రోజు ఇంటిలో ఉన్న బయటికి వెళ్లాలన్నా ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున నేను ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీరే మాకు దిక్కు మా పిల్లల భవిష్యత్తుకి గాని మా భవిష్యత్తుకి గాని మీరే గ్యారంటీ ఇవ్వగలరు ఇంకెవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు మీరు ఆ గ్యారంటీ ఇస్తారనే మీరు మాకు ఆ రక్షణ కల్పిస్తారనే ఆ భద్రత కల్పిస్తారనే ఎంతో ఆశతో మీ మీద పూర్తి విశ్వాసంతో ఈ రోజు మీ అందరి దగ్గరికి మేము రావడం జరిగింది మీ అందరికీ కూడా మహిళలందరి తరపున ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలందరి తరపున మీ మన మంచి కోరే మన రాష్ట్రం మంచి కోరే అందరి తరపున కూడా ఈ రోజు రాఖీ రాఖీ కట్టాలని మేము అనుకుంటున్నాం సార్ దీనికి మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా